ఇల్లు ఇడిచిపెట్టి ఏటన్నా ఊళ్ళ పాయనం పోవాలంటేనే ఇంటికి తాళం మంచిగా వేసుకున్నామా కిటికీలన్నీ మూసుకున్నామా బీర్వకు తాళం గట్టిగా వేసుకున్నామా కరెంటు బుగ్గలు గాలి పంకలన్నీ బంద్ పెట్టినామా గ్యాస్ లీకేజీ కాకుండా బంద్ పెట్టినామా లేదా అనేటి అన్నీ మళ్ళీ తడవ చూసుకుంటాం ఎందుకంటే మనం లేనిది చూసి ఎవడన్నా ఇంట్లో వాడి ఉన్నకాడికి కాడికి అనేటి భయం అనా పైసా లేని ఇంటి మీదనే గంత భయం ఉంటే కోట్లకు కోట్లు ఇల్వగల బంగారము లక్షలకు లక్షల పైసలున్న బ్యాంకు వాళ్ళకు ఎంత జాగ్రత్త

ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు అది ఎవరు చెప్పిలో ఏమంట చెప్పిలో గాని బాబరి వాజబాయి అనిపిస్తుంది ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం ఉంటదని సొమ్ములు జట్రా పట్టుకపోయి బ్యాంకులలో పెట్టుకుందాం అంటే వస్తే ఆడ పుచ్చి పుజలు అయినట్టే అవుతుంది కొంతమంది బద్మాసి పనులు చేయంగా ఇగో ఆటనే అయింది ఇప్పుడు కడప జిల్లా ఉన్న ఎస్బీఐ బ్యాంకుల అండ్ల బంగారం లోన్లు చూసేటి పుల్లగూజ చంద్రమోహన్ అనేటి మోతవారి ఖాతాదారులతో ములాఖతా అయ్యి నిండా ముంచేటి పని పెట్టుకున్నాడు నకిలీ బంగారాన్ని అసలీ బంగారం అని చెప్పి తీసుకుంటుండట అసలీ బంగారానికి గదా ఇచ్చినట్టే లోన్లు ఇస్తుండట ఇట్ట ఏం తక్కువ మూడు కోట్ల పదిహేడు లక్షల దానిక కన్నం పెట్టిండట రుణాలు ఇప్పిస్తున్నాం అనేటి పేరుతోని ముక్కులు మూసి గోలెముల ముంచినంత పని చేసిండి ఇప్పుడు బ్యాంకుని ఈ గిట్ట షానాల సందేశం ఆగుతుంది మనోని బాగోతాం మరి ఇదంతా అసలీ బంగారం కాదు నకిలీ బంగారం అని ఎట్ట ఎలికైందో ఏమో గాని బ్యాంకు పెబ్బ అదే బ్యాంకు మేనేజర్ కి ఎలికేటా పోలీసు వాళ్ళకు ఫిరాదయండు ఇంకేముంది ఆళ్ళు వచ్చి ఎప్పట్ లెక్కనే అంత తిరిగి చూసి చంద్రమోహన్ ని దెవలాడే పనిలా పడ్డారు కానీ సూడు ఎట్టుందో కాతా బ్యాంకుల నౌకర్లు చేసేటోళ్ళే ఇట్టుంటే ఇక పబ్లిక్ బ్యాంకుల నెట్ట నమ్ముతారు ఉన్న సొమ్ములు అట్కపోయి బ్యాంకుల లెట్ట పెట్టుకుంటారు ఇసువంటి బద్మాషిగాళ్లు చేయంగా మంచోళ్ళని కూడా నమ్మేదట్టు లేకుండా అనుకుంటూ అటకి ముచ్చటలకైనా ఏపీ పబ్లిక్ కానీ పోలీస్ సార్లు గడు ఎవడో దొరకబట్టి మీ తలీకల గట్టిగా ఆర్చుకోరు లేకుంటే ఈ చూసి ఇంకోటి మోపైతాడు అంటున్నారు అక్కడి పబ్లిక్ బాజీ కదా మరి